ఉషోదయ వేళ భగవానుడు వెలుగు పూలమాలతో విశ్వమూర్తికి స్వాగతం పలుకుతున్నాడు పక్షుల కిలకిల రావలతో జగతి మేల్కుంటుంది గవర్నమెంట్ ఆఫీసులో చిన్న ఉద్యోగం చేస్తూ జాగ్రత్తగా దాచుకున్న డబ్బుతో రఘురామయ్య గారు తన యాభై ఏళ్ళ వయసులో కట్టుకున్న ఇల్లు అది నలుగురైదుగురు వాస్తు పండితులు రప్పించి చర్చించి వివరించిన తనకి నచ్చిన రీతిలో వాస్తులోపం లేకుండా ప్లాన్ గీయించింది రఘురామయ్య గారి భార్య వరలక్ష్మి అన్ని గదులు విశాలంగా గాలి వెలుతురు బాగా తగిలేటట్టు కట్టించింది ఈశాన్యంలో దేవుడి గది మాత్రం ఒక మనిషి కూర్చొని పూజ చేసుకోవడానికి మాత్రం వీలవుతుంది ఆ ఇరుకు చీకటి గదిలో తూర్పు దిక్కుకు గోడకు కట్టిన పూజ మందిరం ఆ మందిరం నిండా రకరకాల దేవుడి విగ్రహాలు బాగా పరికించి వెలుగులోకి వచ్చి చూస్తే గాని ఏ దేవుడు ఎవరో గుర్తుపట్టడం కష్టం రోజు ఉదయాన్నే ఆ విగ్రహాలకి చేయటం అలవాటు వరలక్ష్మికి ఆరు దాటుతున్నా ఇంకా నిద్రలేవని కోడల్ని మనసులో శాపనార్థాలు పెడుతూ పూజ చేయడం మొదలుపెట్టింది సుప్రభాతం పూర్తయ్యి స్వామి స్తోత్రం మొదలు అవుతుండగా రఘురామయ్య గారు వంటింట్లోకి వచ్చాడు లేవగానే బ్రష్ చేసుకొని కాఫీ తాగడం ఆయనకి అలవాటు కాఫీ ఆలస్యమైతే అడగలేడాయన వెదవ కాఫీ కోసం కాస్త ఆగితే ఏమైపోతుంది ఆ మడిగిన్నెలు ముట్టుకోకండి గద్దించినట్లే అంది వరలక్ష్మి అబ్బబ్బా నీ మడిగిన్నెలు ముట్టుకోండేవే కాస్త కాఫీ వెచ్చపెట్టుకొని తాగుదామని వచ్చాను నీ కళ్ళు దేవుడి కేసి తిప్పు వంటింటి కేసి కాదు కాఫీ కప్లో వంచుకుంటూ అన్నాడు రఘురామయ్య ఆ విసుకు ఏదో మీ మీద చూపించండి ఎంత ఆదివారం అయితే మాత్రం ఇంకా లేవకపోవడమేమిటి దరిద్రం అన్నది వరలక్ష్మి అబ్బబ్బా వరం పూజ మధ్యలో జగడం పనికిరాదు ప్రశాంతంగా పూజ చేసుకో వంటగది గుమ్మం దాటుతూ అన్నాడు రఘురామయ్య గారు పాపం కోడలు అంటే ఎంత అపేక్షో ఈసారి కోడలితో పాటు భర్తను కూడా తిట్టుకుంటూ పూజ కంటిన్యూ చేసింది వరలక్ష్మి సాధారణంగా ఆడవాళ్ళకి మన ఇంట్లో ఉండేదానికన్నా పక్క వాళ్ళింట్లో మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంటారు అదే డబ్బు నగలు మొదలైన వాటి మీద అలాగే వరలక్ష్మి గారికి కూడా మరి పూజ చేస్తూ దేవుడిని ఏమని ప్రార్థించింది చూడండి దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి దేవుడి ముందర కూర్చుంది రోజు చేసే విన్నపాల్లో సాధింపుల్లో కానీ మొదలుపెట్టింది ఏమిటో స్వామి ఎన్ని పూజలు చేశాను ఎన్ని నైవేద్యాలు పెట్టాను మానవ మాతృరాలిని నాకు గుర్తుండవు ఏమోగాని నీకు గుర్తుండకపోదు అయినా మా పక్కింటి మంగతాయారు పాటి చేయకపోయాను దానికి డబ్బు నగలు అన్నీ ఉన్నాయి దానికి అన్నీ ఇచ్చి మరి నాకేమిచ్చావు ముప్పై ఏండ్ల సర్వీసు చేసి మా ఆయన కొన్నది ఏమిటి ఓ ముష్టి చంద్రహారం ముత్యాల గొలుసు అంతకు మించి చేయించలేను అన్నాడు ఆ మగాడు ఇకపోతే కోడలు అయినా భారీ కట్నం తెస్తుంది అంటే అదీ లేదు నా కొడుకు ప్రైవేట్ ఉద్యోగానికి పెద్ద సంబంధాలు ఏవీ రాలేదు కాబట్టి నేను కోరుకునేది ఏమిటంటే ఆ తయారీకి ఇచ్చినవన్నీ నీకు వీలైతే దానికన్నా ఎక్కువ ఇవ్వు నాకు అని విన్నమించుకొని గది బయటకు వచ్చి మడిచీర మార్చుకొని మడతబెట్టి ఎవరికి అందకుండా ఎత్తైన మేకుకి తగిలించింది రేపు పొద్దున పూజా వరకు మడిచీర ఉండే ప్లేస్ అది మరి కోడలు సంగతి ఏమిటో చూద్దాం రండి ఎప్పుడో అనగా లేచింది కానీ మంచం దిగక మగతగా అటూ ఇటూ దొర్లుతున్న మాధవికి అత్తగారు కొట్టిన గంట శబ్దం లీలాగా వినిపించింది ఇంత పొద్దు ఎక్కినా లేవలేదు అని అత్త తిడుతుందని తెలిసిన పాపం ఒళ్ళు నొప్పులు జ్వరంగా ఉన్నట్టు అనిపించడంతో లేవలేకపోయింది లేని ఓపిక తెచ్చుకొని మెల్లగా లేచి ముఖం కడుక్కుంది ఇంతలో కోడలిని చూసిన వరలక్ష్మి ఏం తల్లి బారెడు పొద్దుకి లేస్తే పనెవడు చేస్తాడనుకున్నావు ఇక్కడ పని అక్కడ చచ్చింది అంటూ కోపంగా అంది వరలక్ష్మి జ్వరం వచ్చినట్లుంది అత్తయ్యా అంటూ నూతిలో నుంచి వస్తున్నట్టు నీరసంగా మెల్లగా అంది మాధవి జ్వరం వస్తే ఏ టాబ్లెటో మింగి పని చేసుకోవాలి రాజేంద్రగాడిని లేపి టాబ్లెట్ తెమ్మను అంటూ విసుక్కున్న స్వరంతో అంది వరలక్ష్మి ఇంతలో లేవే పాపం కోడలికి జ్వరం అంటుంది కదా ఈ పూటకి ఇంట్లో పని నువ్వే చేసుకోరాదు అంటూ పాపం నచ్చ చెప్పాలని చూశారు రఘురామయ్య గారు నాకు తీరిక లేదు ఈరోజు మన ఊరి రాములవారి గుడిలో ధ్వజం ఎత్తుతున్నారంట నేను మంగతయారు వెళ్దాం అనుకుంటున్నాం అస్తమాను కోడల్ని వెనకేసుకురావడం తప్పితే వేరే పనేమి లేదా మీకు ఒంట్లో బాగున్నా లేకున్నా ఎవరి పని పనివారు చేసుకోక తప్పదు అయినా ఆ సాయం ఏదో మీరే చెయ్యండి కోడల్ని వెనకేసుకురావడం కాదు అంటూ ఇంకా ఏదో అనబోతు ఉండగా గోడ అవతల నుండి వస్తున్నావా వరలక్ష్మి అంటూ ఓ పిలుపు వినిపించింది రెండు ఇళ్ళకి ప్రహారి గోడ అడ్డు అందుకే ఖాళీ సమయంలో ప్రహారీ గోడకి ఇరువైపుల నుంచోని ఒకటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మంగతయారు వరలక్ష్మి ఆ వస్తున్నా బట్టలు మార్చుకోవడం ఒకటే ఆలస్యం అంటూ బెడ్రూంలోకి వెళ్ళింది వరలక్ష్మి గుడికి కట్టుకుందామని తీసిపెట్టుకున్న మామూలు వెంకటగిరి చీర బీరువలో పడేసి జానేడు వెడల్పు జరి బార్డరున్న కంచిపట్టు చీర కట్టుకొని చంద్రహారం వేసుకుంది అందుకు కారణం ఒకటి లేకపోలేదులేండి అందుకు కారణం పట్టుచీర నగలతో తయారయ్యే మంగ తయారునేనండి ఇద్దరి మధ్య ఎంతో స్నేహమున్నట్టు కనిపించినా ఇద్దరి మధ్య కనిపించని పోటీతత్వం కూడా ఉంది మరి వాళ్ళిద్దరిది స్నేహం మరి నేను వచ్చేసరికి వంట పని ఇంటి పని చేశాయి దేవుడి గుడికి అని టిఫిన్ కూడా తినకుండా వెళ్తున్న జ్వరం అని మూలపడుకుంటే సరిపోదు అని పని కోడలికి పురమాయించి మరీ వెళ్ళిపోయింది మంగతాయార్తో పాటు వరలక్ష్మి భార్య బయటకు వెళ్ళగానే నిట్టూర్చాడు రఘురామయ్య భార్య టిఫిన్ ఏమి చేసినట్లు లేదని గబగబా షర్టు వేసుకొని ఆ వీధి చివర్లో ఉన్న కాకా హోటల్ నుండి ఇడ్లీ పార్సల్ కట్టించి ఇంటికి వచ్చి ప్లేట్లో ఇడ్లీ పెట్టి కోడలికి అందించాడు అమ్మాయి ఈ ఇడ్లీ తిని ఈ ట్యాబ్లెట్ వేసుకొని పడుకో పని గురించి ఆలోచించకు అని తన దగ్గర ఉన్న క్రోసిన్ టాబ్లెట్ కోడలికి అందించాడు నోట్లు నాలుకలేని మాధవి అంటే ఆయనకు జాలి కన్నతండ్రిలా వాస్తల్యం చూపిస్తున్న మామగారిని చూసి మాధవికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమ్మా ఎందుకు బాధపడుతున్నావు మీ అత్తయ్య మాటలకేనా దాని మాటలు పట్టించుకోకు అది అజ్ఞానురాలు పో వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో ఇంటి పని నేను చూసుకుంటానులే అన్నాడు రఘురామయ్య బాగా చలివేస్తుండడంతో దుప్పటి కప్పుకొని పడుకుంది మాధవి రఘురామయ్య వంట పని చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేశాడు దాదాపు పది గంటలు అవుతుండగా నిద్రలేచాడు రాజేంద్ర భార్య ఇంకా పడుకొని ఉండటం చూసి కాస్త ఆశ్చర్యం కలిగించింది అతడు నెమ్మదిగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు డైనింగ్ టేబుల్ మీద ఇడ్లీ పార్సెల్ ఉంది తిను ఫ్లాస్క్లో కాఫీ పోసి ఉంచాను తాగు అన్నాడు రఘురామయ్య అమ్మ ఎక్కడికి వెళ్ళింది అన్నాడు రాజేంద్ర గుడికి వెళ్ళింది కోడలికి జ్వరం వచ్చింది దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అన్నాడు రఘురామయ్య రాజేంద్ర తండ్రికి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా కాఫీ తాగుతూ టీవీ ముందు సెటిల్ అయ్యాడు దగ్గర ఉండి చూడమను అంటే కాలు పట్టాలి అని ఈయన ఉద్దేశం టాబ్లెట్ వేసుకొని పడుకుందిగా అదే తగ్గిపోతుందిలే అని అనుకున్నాడు రాజేంద్ర తల్లికి తగ్గ తనయుడు అనుకున్నాడు రఘురామయ్య ఇది ఇలా ఉండగా గుడికి వెళ్లిన మంగతయ్యారు వరలక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి విశాలాక్షి కోడలు నీళ్లు పోసుకుందంట అన్నది మంగతయారు అవునా నిన్న నాకు రోడ్డు మీద కనిపించి గంటసేపు కబుర్లు చెప్పింది గాని ఈ సంగతి చెప్పలేదు అయినా నీకు ఎవరు చెప్పారు ఈ సంగతి అన్నది వరలక్ష్మి అయ్యో ఇంకా చాలా విషయాలు ఉన్నాయిలే అంటూ తయారు ఇంకా ఏదో చెప్పబోతుంది తన కోడలు నీలు పోసుకుంది అన్న విషయం ఆ విశాలాక్షి తనకి చెప్పకుండా ముందు తయారుకు చెప్పినందుకు మనసులో ఊదుకుంది వరలక్ష్మి వాళ్ళ కోడలు ఉదయం తొమ్మిదైతే గాని నిద్రలేవదట గొప్పింటి సంబంధమని ఏరికోరి చేసుకున్నారు ఏం లాభం ఆ పిల్ల అత్తమామల్ని చేయదు పాపం విశాలాక్షి ఎవరితో అయినా చెప్పుకుంటే పల్చన అయిపోతానని ఎవరితోటి చెప్పదు ఈ విషయాలు మింగలేక కక్కలేక అన్నట్టు ఉన్నది దాని పరిస్థితి వివరించింది మంగతయారు అవును ఇన్ని వివరాలు ఎలా సేకరించావు అడిగింది వరలక్ష్మి ఆ ఏముంది వాళ్ళ పని అమ్మాయిని పిలిచి కాఫీ ఇస్తే కాఫీ ఇచ్చిన విశ్వాసానికి ఇవన్నీ చెప్పింది అన్నది మంగతాయారు అందుకే కయ్యానికైనా వియ్యానికైనా సమానమైన వాళ్ళని ఎంచుకోవాలి అన్నది వరలక్ష్మి అయ్యో కబూర్లలో పడి ఎన్ని ప్రదక్షిణాలు చేశామో మర్చిపోయాం ఇప్పుడెలా అన్నది మంగతాయారు హా ఇంకా రెండంటే రెండే ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది ఇలాంటి ప్రమాదం జరుగుతుందని గుడికి వచ్చేటప్పుడు పదకొండు బియ్యపు గింజలు లెక్క పెట్టి మరీ తెచ్చాను ఒక్కో ప్రదక్షిణ చేస్తూ ఒక్కో బియ్యం గింజ విడిచిపెట్టాను ఇదిగో చూడు రెండంటే రెండే మిగిలాయి కాబట్టి ఇంకో రెండు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది అన్నది వరలక్ష్మి ఎంతైనా నువ్వు తెలివిగలదానివి మెచ్చుకుంది మంగతయారు ప్రదక్షిణాలు పూర్తయ్యాక ఇద్దరూ క్యూలో నిలబడ్డారు దైవదర్శనం చేసుకున్నారు దేవుణ్ణి చూసిన ఒక్క క్షణం తప్ప మిగిలిన టైం అంతా కబుర్లకే చాలలేదు ఇద్దరికి గాని వరలక్ష్మి నీ కొడుక్కి పెళ్లి చేసి రెండేండ్లవుతుంది కదా నీ కోడలికి ఇంకా ఏమీ లేదా గుడి నుంచి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు అడిగింది మంగతయారు ఆ మాటకి వరలక్ష్మి ముఖం వాడిపోయింది అయినా తమాయించుకొని మా వాడికి వయసేం పెరిగిపోయింది అప్పుడే పిల్లల్ని కనడానికి ఇంకొన్నాళ్ళు చిలక గోరింకల్లా ఉండంరా ఇప్పట్నుంచే పిల్లల్లా బాదరబందీ ఎందుకు అని నేనే అన్నాను మా వాడిని చెప్పుకోవటం కాదుగాని వాడికి నా మాటే వేదహక్కు అన్నది వరలక్ష్మి ఈ బడాయి కబుర్లకేం తక్కువ లేదు పిల్లల కోసమని నీ కొడుకు కోడలు డాక్టర్ల చుట్టూ తిరగడం నాకు తెలియదనుకోకు అని మనసులో అనుకొని హా నిజమే అలా చెప్పినట్టు వినే కొడుకు ఉండటం నీ అదృష్టం సుమి అన్నది తయారు ఇల్లు రావడంతో బతుకు జీవుడా అనుకుంది వరలక్ష్మి లక్ష్మి సంభాషణ ఇంకా పొడిగిస్తే మంగతయ్యారు ఇంకా ఏం వివరాలు అడుగుతుందో అనే భయంతో ఉంటా తయారు మీ అన్నయ్య గారికి భోజనం పెట్టే వేల అయ్యింది అంటూ గేట్ తీసుకొని లోపలికి నడిచింది వరలక్ష్మి ఆకలికి నకనకలాడుతూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది వరలక్ష్మి మాధవి అన్నం వండించు త్వరగా అంటూ కేక వేసింది పాపం టాబ్లెట్స్ ప్రభావం వలన జ్వరం తగ్గి నిద్రపట్టింది మాధవికి అలా అరవకు జ్వరంతో పడుకుంది కదా నీ అరుపులకి భయపడి లేచిపోగలదు అన్నీ డైనింగ్ టేబుల్ మీదే ఉన్నాయిగా పెట్టుకో తిను అన్నాడు రఘురామయ్య అయితే పొద్దున నుండి పడుకునే ఉందా వంట ఎవరు చేశారు అంటూ కొంచెం కోపంతో భర్త వంక అనుమానంగా చూసింది వరలక్ష్మి నేనే చేశాను రఘురామయ్య మాట పూర్తి కాకముందే ఇలా అడంగి పనులు చెయ్యడానికి సిగ్గుగా లేదు మీరు ఇలా అలుసు ఇవ్వబట్టే అది హాయిగా ముసుగుతన్ని పడుకుంది మీ అమ్మ అంటే ఎంత భయపడి చచ్చేదాని నేను అత్త అంటే సింహస్వప్నంలా ఉండేది నాకు ఒంట్లో బాగలేకపోయినా బయటకి చెప్పే ధైర్యం లేక ఇంటెడు పని చచ్చినట్టు చేసుకునేదాన్ని కదూ ఇప్పటి కోడలికి సుఖరాలు ఎక్కువ అంటూ అన్నం తిన్నంతసేపు సనుగుతూనే ఉన్నది కోడలిగా తను పడిన కష్టాలు తన కోడలకు కూడా పడితే గాని లాంటి వారికి సంతృప్తి ఉండదు భోజనం చేసి వచ్చి పడుకున్న వరలక్ష్మికి మంగతయారు మాటలు గుర్తుకు వచ్చాయి తనకి మాత్రం మనవలని ఎత్తుకోవాలని ఉండదు తన కొడుకుల లోపముంది అని డాక్టర్ చెప్పబట్టి తను నోరెత్తలేకపోయింది గాని అదే కోడలికి పిల్లలు పుట్టే యోగ్యత లేదంటే ఈ పాటికి తన కొడుక్కి రెండో పెళ్లి చేసేయదు అసలు ఆ మంగతయారు నోరు ఆల్ ఇండియా రేడియో లాంటిది తనకి మనవలు పుట్టకపోవటానికి కారణాలు ఊహించి ఈ పాటికి తన ఫ్రెండ్స్ సర్కిల్ అందరిలో ప్రచారం చేసి ఉంటుంది ఆ దేవుడు దయ చూపించి తన కోడలి కడుపులో ఓ నలుసు పడేస్తే చాలు అనుకుంది వరలక్ష్మి